ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అనకాడమీ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ తీసుకుందండి ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది మన కోడ్ ఆరు స్టాండ్ ఎంటర్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఫీజులో డిస్కౌంట్ వస్తుంది దీంతో పాటుగా మెగా బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగింది ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఫోర్ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుందండి మరి అదేవిధంగా మన కోడ్ ఆరు స్టాండ్ ఎంటర్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అదేవిధంగా మనకు లక్ష్యం అనేటువంటి బ్యాచ్ అదేవిధంగా మనకు మినీ కోర్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి గ్రూప్ టూ మాక్ టెస్ట్ అనేటువంటిది ప్రతి సండే జరుగుతుంది మీరు రాయడానికి అయితే ట్రై చేయండి లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని చూసుకొని అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అదేవిధంగా వన్ అకాడమీలో ప్రతిరోజు కూడా పద్నాలుగు గంటలు ఉచిత లైవ్ క్లాసెస్ అయితే నడుస్తాయి ఆ ఉచిత క్లాసెస్ని అన్లాక్ చేసుకోవడానికి అదేవిధంగా ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందడానికి మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ఏంటంటే ఆరుస్ టెన్ ఆరుస్ టెన్ అనేటువంటి కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఫీజులో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ట్వెల్వ్ మంత్స్ కోర్స్ మనకి ఏడు వేల ఏడు వందలు ఉంది మన కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలకి వస్తుంది ట్వంటీ ఫోర్ మంత్స్ కోర్స్ మనకి లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఆరు టెన్ కోడ్ ఎంటర్ చేస్తే టెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్కే మీకు కోర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది వెల్కమ్ టు ఆరు జోన్ మరి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాలలో సమాచార విశ్లేషణ అవసరాల కోసం జిల్లా పట్టణ సమన్వయకర్తల పోస్టులను మంజూరు చేసినట్లుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేయడానికి ఎవరైతే అభ్యర్థులు అంటే ఇక్కడ పోస్టులు గ్రాంట్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ పోస్టులు ఏంటి అన్నట్లు చూసుకున్నట్లయితే ఆ పోస్టులు మనకు పట్టణ సమన్వయకర్తల పోస్టులు అంటే పట్టణ సమాచార విశ్లేషణ అవసరానికి మేరకు పట్టణ సమన్వయకర్తల పోస్టులు అనేటువంటివి వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది జ కర్నూలు జిల్లాకు సంబంధించి మరి వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏముండాలి సాలరీ అందిస్తారనేది చూసే లోపు మీరు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటుగా సబ్జెక్ట్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి మీ జాబ్ లక్ష్య సాధనలో మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ పోస్టులను డాక్టర్ మంజీర్ జిలాని సోమవారం మంగళవారం జరిగిన ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది వీటిని నేరుగా లేదా డిప్యూటేషన్పై బదిలీ చేస్తామని అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది జిల్లా సమన్వయకర్తకు ముప్పై ఆరు వేలు అదే అదేవిధంగా పట్టణ సమన్వయకర్తకు ఇరవై ఐదు వేలు అయితే ఉంటుందని ఆయన అయితే తెలియజేయడం జరిగింది మరి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ అప్లై చేసుకునేటువంటి వాళ్ళు జిల్లా సమన్వయకర్త పోస్టుకు కంప్యూటర్ స్పెషలైజేషన్ కోర్ డిగ్రీలో చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా డేటా విశ్లేషణపై సామర్థ్యం ఉన్నవారు అర్హులని చెప్పడం జరిగింది పట్టణ సమన్వయకర్త పోస్ట్ చూసుకుంటే కంప్యూటర్ స్పెషలైజేషన్లో ప్రథమ శ్రేణిలో ప్రథమ శ్రేణిలో మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు మీరు ఎలిజిబుల్ అనేటువంటి చెప్పడం జరుగుతుంది అంటే ఎవరైతే కంప్యూటర్ స్పెషలైజేషన్లో పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు సో మరి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు ఉన్నట్లయితే గనక ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చూస్తే డైరెక్ట్గా కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అక్కడ సంప్రదించమని లేదా అక్కడ ఇచ్చేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో కర్నూలు జిల్లా అధికారిక వెబ్సైట్లో నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ నెల ఇరవై తొమ్మిది లోపు దరఖాస్తుల్ని డైరెక్ట్గా డైరెక్ట్గా జేసీ అంటే మనకి జేసీ అభివృద్ధి కార్యాలయం ఏదైతే ఉంటుందో డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి ఆ అభివృద్ధి కార్యాలయంలో మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రెండు ఉద్యోగాలకు ఎం మనకి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంకా కంప్యూటర్ స్పెషలైజేషన్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు మరి పూర్తి వివరాలకు మీరు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆఫీస్ని అయితే సంప్రదించమని చెప్పి ఇక్కడ న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి